అందరి ఆశీర్వాదం కొరకొచ్చిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించడమే కాకుండా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి కోరాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఐటి శాఖ మంత్రులు కేటి రామారావు గారికి అదే విధంగా మరొక మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి అదే విధంగా బడుగుల లింగయ్యాల గారికి రాజ్యసభ సభ్యులు అదే విధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నెలికంటి సత్యం గారికి అదే విధంగా సిపిఎం నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు పెద్దలు దూలకంటి రంగారెడ్డి గారు అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అదే విధంగా మిత్రుడు తమ్ముడు లాంటి వాడు మాజీ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ గారికి అదే విధంగా ముందున్న మా అక్క తల్లులకు అన్నదమ్ములకు యువకులకు యువతులకు ఈ గట్టుపల మండల వాసులందరికీ పేరు పేరున తల వంచి నమస్కారం చేస్తా ఉన్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణలో 2014లో కేసీఆర్ గారు కుటుంబ సభ్యుడిగా ఈ మునుగోడు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి పంపిస్తే ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఈ గట్టుపల మండల ప్రజలు ఆ రోజు దీవించి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించినారు. ఆ రోజున నన్ను ఈ ప్రజల రుణం తీర్చుకోవాలని ఈ ప్రాంత రుణం తీర్చుకోవాలని ఈ ప్రాంతాల్లో కలిగే తిరుగుతూ ప్రతి నిత్యం నీలో పాలలాగా నీళ్ళలాగా కలిసిండి ఈ ప్రాంత సమస్యలన్నీ పరిష్కారం దిశగా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంత సమస్యలను చెప్పగా కావలసినన్ని నిధులు ఇస్తే ఆ నిధులతోటి ఈ ప్రాంతాన్ని రోడ్ల నిర్మాణంలో కానివ్వండి మౌలిక వసతుల విషయంలో కానివ్వండి గ్రామాలలో ఇంటర్ రోడ్ల నిర్మాణం కానివ్వండి ప్రతి ఒక్క విషయంలో ఈ ప్రాంతంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లినాం. ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్న సందర్భంగా కేసీఆర్ గారు చెప్పగా చౌటుప్పల్లో పైలాండ్ నిర్మాణం చేసుకొని ఎస్లింగోటంలో ఆర్వో ప్లాంట్ నిర్మాణం చేసుకొని ఆ ప్లాంట్ లో కృష్ణా నీరు తెచ్చి శుద్ధి చేసి ఆ శుద్ధి అయిన నీళ్లను ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చి ఈ మా అక్క చెల్లెళ్ళ ఈ ప్రాంతవాసుల రుణం తీసుకున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతానికి సాగునీరు కావాలి అని సాగునీళ్ల కొరకు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళగా గొప్ప మనసుతోటి 2,000 కోట్ల రూపాయలు నిధులిస్తే ఆ నిధులతోటి శివనగూడెం రిజర్వాయర్ ను 12 టీఎంసీలది అదే విధంగా లక్ష్మణాపురం రిజర్వాయర్ 8 టీఎంసీల సామర్థ్యం గల 2 ప్రాజెక్టులను మనం పనులు మొదలు పెట్టుకొని ఈ ప్రాంత రైతన్నల ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకునే విధంగా ఆ పార్క్ ఆ ప్రాంత ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకునే విధంగా ఈ పనులను మొదలు పెట్టుకున్నాం. కానీ 2018లో నేను ఎమ్మెల్యేగా పరాజయం పాలైనను అయినా ఈ ప్రజల మధ్యనే
ना कुटुंब सभ्युल मध्यन प्रति नित्यं निर्मुंटू प्रभुत्वं अंदजेसिन संक्षेम फलालनु मा अक्क चेल्लेलकु अन्नदम्मुलकु अंदजेसि वारी रुणं तीसुकुने विधंगाने नेनु मुंदुकु सागिनानु प्रति नित्यं 365 रोजुल्लो 300 रोजुलु ఈ నియోజకవర్గంలోని ప్రతి గల్లీలో ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర ప్రతి సమస్యలో భాగం పంచుకొని మీ రుణం తీర్చుకునేలాగా మరి ముందుకు వెళ్ళను. కానీ మీ అందరిని ఒకటే కోరుకుంటున్నాను, 2018లో గెలిచిన ఎమ్మెల్యే ఏడవనేడో ఏ సందర్భంలో తెలియదు, కానీ మీ రుణం తీర్చుకోవడానికి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మరొక్కసారి నన్ను దీవించి ఇప్పుడు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఈ ప్రాంతంలో మిగిలిపోయిన పనులను అదే ఇంకా పూర్తి కావాల్సిన పనులన్నీ కూడా అదే విధంగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకొని ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకుంటాను. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి నా వంతు కార్యక్రమాన్ని నేను చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాలన్నీ కూడా కేటీఆర్ గారి సహకారం తోటి, జిల్లా మంత్రి గారి సహకారం తోటి, మన కేసీఆర్ గారి సహకారం తోటి ఈ ప్రాంత ప్రజల గౌరవం దక్కిస్తానని, ఈ మునుగోడు ప్రజల గౌరవం దక్కిస్తానని మీ అందరికీ కూడా నేను నా ఆత్మ సాక్షిగా చెప్తా ఉన్నాను. మరొకసారి అవకాశం ఇస్తే ఈ ప్రాంత ప్రజల సేవకుడిగా సేవ చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి నమస్కారం తెలియజేస్తాను. ఆరు గుర్తుకే, ఆరు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం.